మనస్ఫూర్తి కోరుకుంటానా. వెదర్ చూసి రావుల్ ఎట్లుంది? సూపర్ ఉంది కదా. జోర్న వాన రాత్రి అంతా. మాకైతే మస్తు కొట్టింది కదా, మరి మీకు రాష్ట్రం అంతా ఉన్నదట. సో ముచ్చట ఏంటంటే, షూట్ కని వచ్చిన ఇగో ఈ వెదర్ ఇట్లా ఉన్నదని మా మేడం షూట్ క్యాన్సిల్ చేసింది. ఇంకేం చేస్తాం, ఏం లేదు చేసేది, కాసేపు ఇక్కడే ఉండి ఇంటికి వెళ్ళడమే, ఎలాగో వచ్చినాం కాబట్టి. ఆర్టిస్ట్లో వచ్చినాక మేడం ఏం చెప్తాను, షూట్ క్యాన్సిల్ చేసుకొని అనుకుంటారా? ఒకసారి చూద్దాం పారి. మా మేడానికి అయితే ఎప్పుడు పని ఉడవది దంగది చూడుర్రి. అట్టడా మేడం, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు మరి, మేమేం చేయాలి? మీరు రీల్స్ చేసుకోరు, మీకు అలవాటే కదా రీల్స్ చేసుకోవడం. టైం దొరికితే చాలు, గ్యాప్ చిన్న గ్యాప్ తుమ్మే గ్యాప్ దొరికినా రీల్స్. మాకు మన పని మనకు ఉంటుంది ఎడిటింగ్. ఈ సిస్టంలో ఇదొక ఎడిటింగ్, ఆ ల్యాప్టాప్లో అదొక ఎడిటింగ్, పిక్సెల్ ఉన్నది పని. గట్లున్నదిలా అంటే మేడం పని, మేడంకి పని ఉన్నది, మాకు పని పాట లేకుంటున్నాం అన్నట్టు. ఆ పని పాట లేదనే ఇప్పుడు ఈ బ్లాగ్ పెట్టినా, ఏం చేయాలని అర్థం కాక రీల్స్ చేయాలంటే బోరింగ్ అనిపించింది ఊకే చేయాలంటే. సో అందుకే నేను పోయేదాకా ఇక్కడ ఏం చేస్తా, ఏంది ముచ్చట అనేది మాత్రం మీకు చూపిద్దాం అన్నది ఈ రోజు బ్లాగ్. సరేనా? ఈ పొద్దంతా నేను పోయేదాకా మేడం ఎంతో రిత్తనో మీకు కూడా చూపిస్తా. సరేనా మేడం? అంటే గయ్యాలి, ఇంకా కలగూర గంప గయ్యాలి గంప. అసలే నిగలని ఇయ్యది, పని కూడా మాసిన తెలుసా? సరే ఇక బాయ్, ఇంటి పోతున్నాను. ఎవరు వెళ్తారు? బాయ్ ఇక నేను పోతున్నా. అనేబుల్ టు కనెక్ట్, అదర్ మిస్సింగ్. బాయ్ ఇక పోతున్నా. ఏం పోతా ఉండు? పోతున్నా, మా ఇంటికి పోతున్నా. బాయ్ బాయ్. అంతే కానీ పోతావా? సప్పుడే ఇంట్లో పోదాం పారి. ఓ స్వప్న, నాకు బోరు కొడుతుంది, ఖాళీగా ఉన్నాను అన్నది. అంటే ఏం చేసిన, వ్లాగ్స్ ఎడిటింగ్ చేయమని చెప్పినా, పని చెప్తే ఇక పోయి కూర్చున్నాపు. ఏం చేస్తున్నావు, నిన్ను ఏం చేయమని చెప్పిన నేను చెప్పు ఒకసారి. తీసిన వీడియోలో వ్లాగ్ ఉన్నాయి, అవి ఎడిట్ చేయాలి అని చెప్పిన. ఇక మేడం వ్లాగ్ వీడియోలో ఎడిటింగ్ చేయమని చెప్పింది, కానీ ఇక మొన్న ఎమోషనల్ షార్ట్ ఫిలిం రిలీజ్ అయింది ఉంట పుస్తలు అమ్మిండు, నాకు మస్తు నచ్చింది, బాగంటే బాగా ఎమోషనల్. నిన్న ఫోన్లో చూసినా కానీ చూసిన ఫీలింగ్ అనిపించలే, సిస్టమ్ ఇంకటి ఉన్నా కదా అని సిస్టమ్లో చూద్దామని సిస్టమ్లో పెట్టుకొని చూస్తాను. తప్పేమున్నా చెప్పుర్రి, మస్తు బోర్ కొడుతుంది. పని ఉండగా బోర్ కొడుతుందా ఎక్కడన్నా చెప్పుర్రు ఒకసారి. ఇది కూడా పనే కదా, ఫుల్ పని ఉన్నది. షార్ట్ ఫిలిమ్స్ ఎడిటింగ్ చేయాలి, వ్లాగ్స్ ఎడిటింగ్ చేయాలి, స్టోరీస్ డిస్కషన్ చేయాలి. గిట్లా అయితే ఎట్లా, రీల్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండదు, తిండి మీద కూడా ఉండదు. ఇవ్వకు ఓపెన్గా చెప్పాలంటే నిజం కావాలంటే అడుగు, నిజమా కదా చెప్పు ఒకసారి కదా. నేను మీరు మెసేజ్లు పెడతానే కదా నేను చేసేది, వాళ్ళు మెసేజ్ చేస్తారు తెలుసా, రెండు ఒక్కరోజు వీడియోస్ వాడకపోతే అక్కడిని రీల్స్ వీడియోలు అత్తలేవు, చెయ్యి చెయ్యి అని అంటారు. ప్రామిస్. ఒక్క నిమిషం, ఇవి అన్నం తిన్నది ఇప్పుడే పోపన్నం, మూతి కూడా చక్కగా కడగలేదు. అన్నం మేడం తినిపించింది, మరి మూతి కడగలే కదా, బాధ్యత మూతి కడుగుడు. నేను తిన్నాం, తిన్నప్పుడు ఎవరి మూతి అలా కడుక్కోవాలి, ఆమె మూతి కూడా నేనే కడగన్నా. నాకు అన్నం మూతి ఇప్పించినప్పుడు నా మూతి నేనెందుకు కడుక్కుంటా, నా మూతి నువ్వే కడగాలి కదా. ఇదంతా క్యాన్సర్ కానీ మూతి కడుక్కోపో ఫస్ట్, కారం అవుతుంది. పిచ్చి తత్రం కాదు ఇక వేరే, మూతి కడుక్కోరా తాగుది. ఆ లిప్స్టిక్ పోతుంది ఏ పని చేయి, ఎన్నిసార్లు అడుగుతావు? బ్లాక్స్ ఎడిటింగ్ ఉన్నా దాచేద్దు. అలా అందరు చూసారు కానీ లే, ఇట్లా ఎడిపిస్తుంది ఇవి 4 గంటలు నన్ను. ఇవ్వ నేను చెప్తే అది నా దగ్గర తీసుకో, ఏమన్నా చేసుకో, పట్టుకో. టేపు ఇచ్చే, సెల్ ఇచ్చే, టేపు ఎడిటింగ్ చేస్తాపో. ఫోన్లో ఏమన్నా అందుకే ఆమెకి ఇంత కోపం వస్తుంది. సిస్టమ్లో ఏమంటే ఇక సిస్టమ్ ఇప్పు కుప్ప పెడుతుందో, మరి సిపిఎం పని చేయకుండా నాకు అత్తదా చెప్పుర్రి. ఫస్ట్ సిస్టమ్ అత్తే నేను ఇప్పటికీ దీన్ని ఒత్తి 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 దీన్ని సగం చేస్తుంది బాటాన్లో, కానీ రాదా. అందుకే నేను చెప్తా లేడు, ఆ బటన్స్ ఏడు కూడా కొడుతుందో, ఆ సిస్టమ్ నీడ ఖరాబ్ చేస్తుందో,
రీసెంట్ గా ల్యాప్టాప్ కూడా కొనుక్కున్నాం కదా, ఆ దాన్ని కూడా ఏడా చేతదో పల్కన్ కొని పోయి అడుగుతుందో చెప్పలేం. నేను గడి సరుపు మాత్రమే వాడతా, గడి సరుపు తెల్లగా అయితే ఆ పలక కూడా తెల్ల అయితే రుద్దుతే ఆ స్ట్రాంగ్ ఆ సాసా చేస్తుందని మాకు ల్యాప్టాప్ ని సిస్టమ్ ని టచ్ ఉంచా ఓ ఫోన్లోనే ఇట్లా చేయాలి గిజేయాలంటే ఇక అటో ఇటో తిప్పలవాడి మా ఎడిటింగ్ చేస్తుంది. మళ్ళీ ఏడికి చూస్తానో మిడి గుడ్లు వేసుకొని నేను నీట్గా చేయను. ఆ గుడ్లు చూడు నేను నీట్గా చేయను. ఆ గజ్జుడా అమ్మో అమ్మో తల్లు. ఓకే ఇగో బ్లాగ్ అచ్చా అది ఎడిటింగ్ ఫోన్ తీసుకో. ఫోన్ ఏది నాకేం తెలుసు, నిన్ను ఇంతమంది చేయమని సార్ మాట్లాడి నువ్వే నువ్వు పెట్టినావు. తేపో అది బెడ్రూమ్ ఉన్న తేపో ఛార్జింగ్ పెట్టినా ఆగో. ఇక చెప్తాను యాక్టర్స్ మాకు అద్దు ఇలా నేను యాక్టర్ కాదు ఏం చూడలేదు నేను వాళ్ళ ఇంటికి వచ్చిన బో అన్న యాక్టర్లు చెప్తాను వాళ్ళు అడ్డు అట యాక్టర్స్ చెప్తాను వాళ్ళు అద్దు ఇలా యాక్టర్ ఎవరు లేరు నిగిత్ని ఎత్తది ఊకొర్రి ఇత్తది అన్నయ్య లేడు అన్నయ్య ఉంటే సప్పుడు చేయకపో ఎందుకంటే ఇద్దరం తలుగుతాం కదా సెటర్ లేసుడుకు అందుకే టేయ్గా ఒక క్లిప్ ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా అది చూడలే ఏంలాగో చూపించు వాళ్ళకు కూడా. ఇది ఎండమిరపకాయ కదా? కాదు కాదు ఆరాళ్ళని ఆడబిడ్డ తిట్టి బంతి బంతి ఆడబిడ్డ అది గొల్లపల్ల కడ తీసింది పెద్దమ్మ ఆ బంతి కూరగాయలు దెబ్బతాంది. కూరగాయలు దెబ్బతారు ఎవరన్నా? చిక్కుడుగా దెబ్బతాంది చుంచుతాంది. ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఏమన్నా సరే కానీ 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 సరే ఉండూరి నన్ను సంపత తింటది కానీ ఉండూరి నాకు ఒక్కదాన్నే ఉన్నాను నా మీదకి ఎగిరింది అమ్మ మేడం. ఇగో అన్నయ్య వచ్చిండు. అన్నయ్య షూట్ లేదు కదా ఫోన్ అన్నది ఇంటికి ఫోన్ అన్నది నన్ను చూసిరా. ఇగో శరక సిస్టమ్ పెట్టుకునే రెడీ చేస్తారు ముద్దుగా అంటే నేను కూడా అదే పనులు ఉందా నాది ఇంకా చిన్న గిజుడు నాది ఇంకా చిన్న ఫోన్ కృష్ణారు మేము చేసిన యాక్టింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు వీళ్ళు నవ్వుకుంటారు కదా అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎడిటింగ్ చేయడం అయితే బాగా మా మేడం అయితే బాగా నవ్వుతారు అయితే ఈ నుండి వెళ్ళిపోతా బాగా కాబట్టి జరిగినప్పుడు అన్నమాట ఇక అలపరాలు చేసుకుంటారు వరపరి వర చేద్దాం అమ్మా పికాచు. ఆల్రెడీ ఒక వీడియో చేసుడు అయిపోయింది ఇంకొక వీడియో చేద్దాం. ఎడిటింగ్ చేయమంటే నవ్వుతాను. మేడం ఏమైంది? ఆ బ్లూటూత్ పెట్టుకుంది ఆ షేవులా పంచలాట జారిపోయిన పంచనాట చిరిగిపోయిన పంచనాట ఏం ఎడిటింగ్ అది మంత్రాలవి ఏది మన దయ్యం పట్టిందా బంతిది అనిదా బంతిది డైలాగ్ బంతిది పటాపంచాలు జారిపోయిన పంచ చిరిగిపోయిన పంచ ఎందు నవ్వుతున్నావా పిసరేసింది నాకు ఇప్పటిదాకా చూసి హైలైట్ ఉన్నది తెలుసా మళ్ళీ ఇది కలర్ మొత్తం రెడ్డిష్ పెట్టినాం చూసినావు మనం ఏది అయ్యో మొత్తం రెడ్డిష్ పెట్టినాం అలా దాని ముఖం కనబడతలేదు కానీ పంచ చిరిగిపోయిన పంచ అని చదువుతాయండి కానీ కానీ అయితే మనిషి కోపాన మీద పడి అసలు ముచ్చట మర్చిపోయాను తిండి ముచ్చట టైం ఒకటైతే అందులో అన్నకూర అనుకో అన్నా అనుకోవద్దు అంటాను నేను చెప్తాను.
ఏం కూర అంటారు నా మేడం కేమరా మేడమే పట్టుకున్నది ఇయాల కూడా ఆలగడ్డ కూర ఇది కూడా కట్ చేయనా ఇది ఎందుకు వేస్ట్ మాట చూసిరా आलगड बगारा मंजे स्वप्न मैडम का अला बंगार बुव ले ओन आलू कर्री मैडम सारेटिंग प्लेट तिना పులిహోరనా పులిహోర ఎక్కడ మేడం తిన్నారు కదా అప్పుడు వేసుకోండి ఫ్రై చేసినావా తిన్నాం కదా మిల్కికి బాక్స్ కి వేసినాం ఉంటే వెటరు మిగిలింది అదే మీరు అదే నాకు ఒప్పుకుంటానా మీ చెల్లెది నా నేనే చేయాలి దానికి నేను అట్లా చూసిన తినంగా ఎట్లా తింటారు అని తిన్నది చూసిందట చూసి ఎవరు లేట్టున్నారు పేరు ఉంది ఊరోగంది అట్టే బాధ నంపాలి అప్పుడు మనం ఏం లేదు मम्मी गरम गरम मीदे आलगड तीसरा टक टक वेसीपत को आनम बत्ता माला आना तेट का कथ एम कथगे पैनवा तू तट्टे तो नहीं मना कितना टाइटल एम बेट नो इधर गर मना ताई ताने ने पहला पहला काले दाव जाने के ताई ताने चूसेर का वीडियो जस्ट टाइम पास के ऐसे नूल लम्बी कोसम नचिते लाइक जेरी शेयर येरी कमेंट येरी सब्सक्राइब जेड में ते मर्च पो कुरी यंदु को वीडियो व्यूज बोवट लेते मुन्नुंच चूस्तुन्ना ये वीडियो बेटना व्यूज बोवट लेदु इंतक मुंदुलागने सपोर्ट चेयंडी प्रती ओक्करू लाइक अंड शेर सब्सक्राइब थैंक यू।